हेलो अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल क्यूट बबली कुकिंग व्लॉग्स ఈరోజైతే నాకు తెలిసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ సీక్రెట్ రెసిపీ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను నేను చేసే విధానంతో చేస్తే కంపల్సరీగా రోడ్ సైడ్ ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది అసలు మిస్ అవ్వరు అది ఎలా చేద్దామో చూద్దామా ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా స్టవ్ పై ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఫ్రైడ్ రైస్ కి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది కదా ఆయిల్ వేగాక 2 ఎగ్స్ కొట్టి వేసుకోండి వేసుకున్నాక వెంటనే కదపకండి 1 నిమిషం తర్వాత కొంచెం పెద్ద సైజ్ ముక్కల్లాగానే తీసుకుంటేనే కదా మనకు స్ట్రీట్ సైడ్ ఫుడ్ లాగా అనిపించేది ఫ్రైడ్ రైస్ లాగా ఉండాలంటే ఆ మాత్రం పెద్దగానే ఉండాలి తర్వాత ఈ ఆమ్లెట్ ని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా అది మారిన తర్వాతకి మనం కావాలనుకుంటే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకోండి అలాగే డైమండ్ షేప్ లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2 నుంచి 3 వరకు కట్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి తర్వాత మనం ఒకరికి సరిపడే అన్నాన్ని తీసుకొని ఈ ఎగ్ లో వేసి కలుపుకోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ కి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఇలా ఒకసారి ఫైన్ గా అన్నాన్ని కలిపిన తర్వాత pan పై మూత పెట్టి ఒక 2 నిమిషాలు స్టవ్ సిమ్ లో పెట్టి ఉంచండి తర్వాతకి మన టేస్ట్ కి తగ్గట్టుగా నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేస్తున్నాను అలాగే తగినంత ఉప్పు వేసి కలుపుకుంటున్నా తర్వాత కొద్దిగా దంచిన మిరియాల పౌడర్ కూడా వేసుకొని కలుపుకుంటున్నాను అండ్ ఇంకా సీక్రెట్ వచ్చేసి చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి కలుపుకోండి మంచి టేస్ట్ కోసం నేను ఇక్కడ టేస్టీ salt కూడా కొద్దిగా యాడ్ చేశానండి చాలా బాగుంటుంది వేస్తే ఇవన్నీ వేసిన తర్వాతకి అన్నాన్ని మరొకసారి ఫైన్ గా కలపండి ఫైనల్ గా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి మరొకసారి కలపండి తర్వాత 2 నిమిషాలు స్టవ్ ను హై ఫ్లేమ్ లో పెట్టి ఉంచండి ఎందుకంటే మంచి స్మోకింగ్ ఫ్లేవర్ రావాలంటే బాగా వేడి అవ్వాలి కదా అన్నం అందుకని తర్వాత మీ దగ్గర సోయా సాస్ అలాగే చిల్లీ సాస్ ఉంటే వేసుకొని సర్వ్ చేసుకోవడమే అవన్నీ లేకపోతే మామూలుగా ఇలా కూడా చేసుకోవచ్చు తినేటప్పుడు మాత్రం కంపల్సరీగా నిమ్మరసం మాత్రం కలిపి తినండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అదిరిపోతుంది వీడియోకైతే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి